వేసే ఎత్తుల్లో కొత్త కొత్త పార్టీలను రాష్ట్రంలో పెడతానని చెప్తా ఉన్నారు. ఈ కొత్త కొత్త పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సృష్టే, ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా మంది నాయకులు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేక హోదాని ఏమొస్తుంది, ప్రత్యేక హోదానే ఈ ప్రాంతానికి టానిక్ అనంటే ఎస్, ప్రత్యేక హోదానే టానిక్. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే పోయేదంటూ చెప్పండి. బీహార్కి ఎవడబ్బ సొమ్ము ఉందని చెప్పి 120,000 కోట్లు ఇచ్చారు. అలాగే ఫిజీ ఐలాండ్కి వెళ్ళి మీ తాత సొమ్ము అన్నట్టు అక్కడ 400 కోట్ల రూపాయల డొనేషన్ ఇచ్చారు. ఇవాళ సాక్షాత్తు భారత ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి దాంట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భయంకరమైన డ్రాట్ ఉంది సౌత్ ఇండియాలో అని చెప్తే, దానికి మహారాష్ట్ర మీ ప్రభుత్వం ఉంది కాబట్టి 3,000 కోట్లు, రేపు పొద్దున ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి మాకన్నా చిన్న రాష్ట్రమైనటువంటి కర్ణాటకకి 2,000 కోట్లు, అయ్యా ఆంధ్రప్రదేశ్లో రైతులు బిడ్డల్ని ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు మీరు సాయం చేయండి అని అంటే 700 కోట్లు. ఏంట్రా మేము చేసిన పాపం, ఏం పాపం చేసింది ఈ ప్రాంతం చెప్పండి. ఆ రోజున మీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఇంత పేరుంది అని అంటే, ఇంత పేరు వచ్చింది దేశవ్యాప్తంగా అంటే, అది కేవలం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి 40 సీట్లు మీకు అధికారం రావడానికి కారణమైనటువంటి ఈ ప్రాంతాన్ని మర్చిపోతున్నారు. మీకు పుట్టగతలుండవు. మనం ఎక్కడి నుంచి అయితే 2 సీట్లతో బయలుదేరామో ఆ 2 సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ మీద నమ్మకం పోయింది. భారతీయ జనతా పార్టీలో ఉంటే కార్యకర్తలకు కూడా రేపు పొద్దున భవిష్యత్తు లేదు, నాయకులకి భవిష్యత్తు లేదు. ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ వదిలి బీజేపీలోకి వచ్చిన నాయకులకు కూడా మీకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు నిండా మునిగిపోతారు. తెలుగు ప్రజలు నమ్మరు. మీరు లాస్ట్ ఇయర్ లో చేసినా సరే నమ్మరుగాక నమ్మరు. మీరు ఇవ్వాల్సిన ఈ రోజున సాక్షాత్తు ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నాడు, ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రహ్మాండంగా పన్నులు వచ్చినాయి, అన్నం తింటున్నావా, గడ్డు తింటున్నావా, ప్రజలు అంత నిజాయితీగా మీకు పన్నులు కడుతుంటే దాంట్లో నుంచి ఇచ్చేది నువ్వు ఇచ్చేదేంటి తాత, ప్రతి స్టేట్కి ఎలా ఇస్తున్నావు మాకు కూడా అలా ఇస్తావు. ఈ రోజున పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా చులకనగా మాట్లాడటం మానేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా కనపడ్డప్పుడు చులకనగా మాట్లాడటం మానేయండి. మిమ్మల్ని మాట్లాడాలంటే 2 నిమిషాల పని, మాకు మీ మీద రాళ్లు విసరాలంటే 2 నిమిషాల పని, అది సంస్కారం ఉన్నవాళ్ళు చేసే పని కాదు. 2 నిమిషాలు రాళ్లు విసిరేది సంస్కారం ఉన్నవాళ్ళు చేసేది కాదు. పద్ధతిగా చాలా హుందాగా అడుగుతున్నాం, ప్రత్యేక హోదా మా హక్కు, మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు అది ఇవ్వండి అని అడుగుతున్నాం, అది ఇవ్వరు. కాబట్టి తాతగారి సొమ్ము అని చెప్పి తీసుకెళ్లి బీహార్కి ఇచ్చావు, ఏ నీతి ఆయోగ్ చెప్పింది నీకు ఇమ్మని, ఏ 14 ఆర్థిక సంఘం చెప్పింది నీకు ఇమ్మని, అదేమంటే నేను 2G స్కామ్ని మళ్లీ వేలం వేశాను, బొగ్గు స్కామ్ను మళ్లీ వేలం వేశాను, డబ్బులు వచ్చినాయి. నీ అయ్యా ఈ దేశంలోనే ఉందిరా, ఆంధ్రప్రదేశ్ కూడా బీహార్ లాగానే ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడే ఉంది, అందులో వచ్చిన డబ్బు కొంత మాకు కూడా ఇవ్వరా. మీ తాతగారి జాగీర్ లాగా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి మీ తాత మీకు సంపాదించిన ఆస్తిలాగా విడగొట్టి మమ్మల్ని. ఈ రోజున మేము అడుగుతుంటే మేము విభజన చట్టంలో లేదని ఒక సన్నాసి అంటాడు, విభజన చట్టంలో మీకు ఆర్థిక లోటు లేదని ఒక విధం అంటాడు. ఏంట్రా ఇది మాకు ఈ దరిద్రం? ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అవసరం లేదా? ఈ ప్రాంతంలో ప్రజలకి సుఖంగా బతికే ఛాన్స్ ఇవ్వరా? మా కరెంటు తీసిపోతున్నారు, ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర నుంచి తీసిపోతా ఉన్నారు. ఒక కోస్తా ప్రాంతం ఉంది, కోస్తాలో ఉన్నాం మొత్తం. కోస్తా అంటే 13 జిల్లాలకు సంబంధించినటువంటి కోస్తా ఏరియా అది మొత్తం కూడా. ఆ ఏరియాలో అపారమైన సంపద ఉంది, దానిని మేము మా సంపదను మేము సంపాదించుకోవడానికి కూడా ఈ రోజున మీ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇంతమంది నాయకులు, బ్రహ్మానందరెడ్డి గారు లాంటి నాయకులు ఎంతమంది కేంద్రాన్ని ఎదిరించారు? అన్న నందమూరి తారక రామారావు గారు ఉచ్చబోయించాడు రాజశేఖర రెడ్డి గారు కేంద్రాన్ని, రామారావు గారు ఉచ్చబోయించారు ఆ రోజున. ఏమైపోయింది ఈ చావంతా? ఈ రాజకీయ పార్టీ ఎంతసేపు రాబోయే ఎలక్షన్లలో ఎలా గెలవాలి? అంతేకాని ఎక్కడా కూడా కూర్చోటానికి నిలవ నీళ్ళని ముఖ్యమంత్రి, కూర్చోటానికి ఆఫీసులు లేని సెక్రటేరియట్ ఎంప్లాయీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.